Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ వారాహి టూర్ ఇప్పట్లో లేనట్లే. అదిగో ఇదిగో వారాహి వస్తుంది, ఏపీ రాజకీయాలలో ప్రభంజనం సృష్టిస్తుంది అంటూ జన సైనికులు ఆ మధ్య బాగా హడావిడి చేశారు. దానికి తగ్గట్టే వారాహికి రెండు చోట్ల పూజలు చేసి నేను వచ్చేస్తున్నానంటూ సిగ్నల్స్ పంపించారు పవన్. కానీ వారాహి ఇప్పుడల్లా రోడ్డెక్కేలా లేదు. లోకేష్ యువగళం కోసమే వారాహిని ఆలస్యం చేస్తున్నారంటూ ఓవైపు వైసీపీ కామెంట్లు చేస్తున్నా పవన్ మాత్రం నింపాదిగా ఉన్నారు. ప్రస్తుతం వరుస సినిమాలను ఒప్పుకుంటూ తన ప్రయారిటీ ఏంటో చెప్పకనే చెప్పేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో 4 సినిమాలున్నాయి. హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్, మల్టీస్టారర్ బ్రో సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు. హరిహర వీరమల్లు పని దాదాపుగా పూర్తి కావాల్సి వచ్చినా చివరిలో కొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉండిపోయింది. ఇప్పుడు ఆ సినిమాకి కూడా పవన్ కాల్ షీట్లు ఫైనల్ చేశారు. జూన్ మొదటి వారంలో హైదరాబాద్లోని స్టూడియోలో వేసిన భారీ సెట్లో హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నారు. దర్శకుడు క్రిష్ 10 షూటింగ్లో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తారని తెలుస్తోంది. హరిహర వీరమల్లు తరువాత పవన్ మొదలుపెట్టిన భీమలా నాయక్ కూడా విడుదలైంది. కానీ ఆ సినిమా విషయంలోనే ఎందుకో ఆలస్యం జరుగుతోంది. ఈసారి ఖచ్చితంగా షూటింగ్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు దర్శకుడు క్రిష్. హరిహర వీరమల్లు విడుదలైతే ఆ తర్వాత ఉస్తాద్, ఓజీ, బ్రో సినిమాలు కూడా రెడీగా ఉన్నాయి. ఇవన్నీ పూర్తి కావాలంటే ఖచ్చితంగా 8 పైమాటే. అంటే ఏపీ ఎన్నికల నాటికి పవన్ సినిమాలు కూడా విడుదలకు రెడీగా ఉంటాయన్నమాట. 8 షూటింగ్కే సరిపోతే మిగిలిన 4 పవన్ రాజకీయాల కోసం కేటాయించాల్సి ఉంటుంది. అంత తక్కువ టైంలో వారాహిని రోడ్డుపైకి తేవడం, రాష్ట్రమంతా పర్యటించడం అసాధ్యం. ఇదే ఇప్పుడు జన సైనికుల్లో ఆందోళన కలిగించే విషయం. టీడీపీతో పొత్తుంటుంది, 175 స్థానాల్లో మనం పోటీ చేయట్లేదనే విషయంపై జన సైనికులకు కూడా క్లారిటీ వచ్చేసింది. పోనీ టీడీపీ ఇచ్చిన కొన్ని స్థానాల్లో అయినా బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టి ఇప్పటి నుంచే ప్రచారం జోరు పెంచితేనే ఫలితం ఉంటుంది. ఆ దిశగా అయినా పవన్ ఆలోచిస్తారేమోనని పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. పవన్ రాజకీయ క్షేత్రంలోకి దిగకుండా సినిమా షూటింగ్లతోనే సరిపెడితే మాత్రం 2024 ఎన్నికలు కూడా జనసేనకు పెద్దగా ప్రయోజనకారి కావు అని చెప్పుకోవాలి.